కొత్త చెడు వ్యసనాలను వీడి చదువు ఉపాధి వైపు దృష్టి సారించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ సూచించారు. మరిపేట మున్సిపల్ కేంద్రంలో వందల మంది పోలీసులతో ఇంటింటికి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం, గుట్కా, లిక్కర్, గుడుంబాను సీజ్ చేశారు. ఈ కాటన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 11 బైకులను సీజ్ చేశారు. 45,000 విలువైన గుట్కా ప్యాకెట్లను, 40,000 విలువైన నల్లబెల్లం గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఏప్రిల్ 9న జాబ్ మేళా ఉంటుందని, యువత ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందాలని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఈ కాటన్ సెర్చ్లో మరిపేట సిఐ సాగర్, తొర్రూరు సిఐ కరుణాకర్ ఎస్ఐలు పాల్గొన్నారు. అక్కడ డైరెక్ట్ లైవ్ గుడుంబా ఎట్లా తయారు చేస్తారో మేము చూడడం లేదు. అంటే మాకు తెలుసు, గతంలో చాలాసార్లు పట్టుకోవడం జరిగింది. సెంటర్లో మున్సిపాలిటీలో ఒక చౌరస్తాలో కార్గిల్ సెంటర్లో గుడుంబా లైవ్ తయారు చేస్తున్నారు. ఎందుకు అంటే మేము తాగడానికి అంటున్నారు. మరి ఇన్ని ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్ షాపులు ఉన్నాయి, గవర్నమెంట్ లిక్కర్ ఉంది, రకరకాల లిక్కర్స్ ఉన్నాయి, అయినా కూడా ఈ విధంగా ఈ ఇల్లీగల్ థింగ్స్తో ఈ బ్లాక్ జాగరి, యూరియా, తర్వాత ఆలం ఇవన్నీ వీటితో తయారు చేయడం, అది తాగడం అంటే మన ఆరోగ్యాన్ని మనమే అది క్షీణింపజేసుకోవడం అని, అంటే వాళ్ళు తాగడమే కాదు అమ్ముతారు కానీ అబద్ధం, మేము అడిగినప్పుడు అబద్ధం చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి నెలలో కూడా జరుగుతుంది ఇది. గౌరవ డీజీపీ గారు గత 3-4 సంవత్సరాలుగా ఈ ప్రాక్టీస్ నడుస్తుంది, కాటన్ సెర్చ్ అనేది కమ్యూనిటీ కాంటాక్ట్, మేమున్నాం మీ వెంట అని చెప్పడానికి, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పడానికి, ఎవరైతే నేరం చేసే 2% పీపుల్ ఉన్నారో వాళ్ళకి థ్రెట్ కలిగించే విధంగా, మిగతా 98% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు మేము ఉన్నాం.